దేవుని పేరు మీద రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని తిప్పికొట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10,000 మెట్రిక్ టన్నుల గోడాన్ను మంత్రి ప్రారంభించారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేని రాజకీయ పార్టీలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మీరు వచ్చి ఇవ్వండి అంటే సరే చాలు, మంది ఎక్కువ ఉన్నారు కదా, నేను ఇంత మట్టుకు కూడా ఎప్పుడు ఈ కార్యక్రమంలో నేనుగా వచ్చి ఇవ్వలేదు కదా, వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బందులు మన కుటుంబాల్లో నాకు బాగా తెలుసు. ఇక మాకు 6 మేనత్తలు ఉండు, మా నాన్నకు 6 అక్కచెల్లెలు. అయితే మా తాతనేమో ఇద్దరి పెళ్ళిళ్ళు చేసిండు, తర్వాత ఆయన చనిపోయాడు. ఇద్దరు బిడ్డ పెళ్ళిళ్ళు చేసి చనిపోయాడు. మిగతా 4 పెళ్ళిళ్ళు మా నాయనే చేయాల్సి వచ్చింది. మంచిగానే మంచి ఆస్తి ఉండే, మంచి వెలిపూడు వెంకాపూర్ 60 ఎకరాల భూమి ఉంటుండే. అంత భూమి ఉన్నా అంత ఆస్తి ఉన్నా కానీ పెళ్లి టైంకి మళ్ళీ పైసలు ఉండకపో, మళ్ళీ పెళ్ళి అనగానే అట్లా ఎక్కడికో దగ్గరికి ఎవరో ఒకళ్ళ దగ్గర బాకీ వేయాల్సిన పరిస్థితి. అట్లా చిన్నప్పుడు నేను చూద్దాం, మీరు వచ్చి ఇవ్వండి అంటే సరే చాలు, మంది